తబునందు ప్రియమైన హోప్ టీవీ ఇండియా తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ కడవరికాల సిద్ధపాటు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మీకు శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను ప్రియులారా ఈ సమయంలో మనము కడవరి కాల సిద్ధపాటు అనే దేవుని గూర్చిన సంఘటనలన్నీ కూడా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఆయన హెచ్చరికల్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ సమయం అందున నోవాహు స్వార్థ ప్రకటన ఎలా జరిగింది అది దేనికి ఈ చివరి దినాల్లో మనకు ఎలా సాదృశ్యంగా ఉన్నదనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండము అధ్యాయము ఐదు ఆరు వచనాలు నేను చదువుతున్నాను ఆది కాండం అధ్యాయము ఐదు ఆరు వచనాలు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవ సంతాపమునుంది తన హృదయములలో నొచ్చుకోనేను ప్రియులారా ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క బాధ ఈ మాటల్లో మనకిక్కడ కనబడుతూ ఉన్నది నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదంట చాలా గొప్పదైపోయింది వారి యొక్క చెడుతనం అంతా కూడా వ్యాప్తి చెందిపోయి ఆయన సృష్టికే ప్రమాదము కలుగుతుందన్నటువంటి ఆ బాధని ఇక్కడ ఆయన వ్యక్తపరుస్తున్నాడు అందుకని వారి ఉదయం యొక్క తలంపులన్నీయు కేవలము వారి ఊహలన్నీయు చెడ్డవని చూచి నరులను భూమి మీద చేసినందుకు ఆయన సంతాపము నొందాడు తన స్వహస్తాలతో తన రూపములో మానవుడిని చేసి సంతోషించిన దేవుడు ఈ విషయములో వారి ప్రవర్తనను చూసి ఆయన ఎంతో మనోవేదన చెందుతూ ఉన్నాడు ప్రిలారా నీవు నేను ఆయన రక్తములో కనబడ్డాము కొనబడ్డాము విలువైన తన రక్తాన్ని మన కోసము దారపోసాడు ఆయన ఆ సిలువలో మరణించి మనల్ని ఆయన కన్నాడు కొన్నాడు అయితే ఆయనను మనము గాయపరుస్తున్నామా మన ఊహ మన ఆలోచనలు మన తలంపులు మన నడవడిక మన ప్రవర్తన మన జీవిత విధానమును బట్టి ఆయనను మనము గాయపరుస్తున్నామా ఈ చివరి దినాల్లో జీవిస్తున్న మనల్ని చూసి నా ప్రియమైన బిడ్డల్ని నా ప్రియమైన బిడ్డల కోసము నా కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించినప్పటికీ ఆయన చిందించిన రక్తము ద్వారా వీరిని నేను కొన్నప్పటికీ వీరిని నేను కన్నప్పటికీ ఇంకనూ వీరు నాకు ఆయాసకరముగా జీవిస్తున్నారా అని ఆయన బాధపడుతున్నాడేమో మన క్రియలు ఎలాంటివో మనము ఆలోచన చేద్దాం అయితే ప్రియులారా ఇక్కడ నోవాహు స్వార్థ ప్రకటన చేశాడు మరి ఆ సంఘటన ఏంటో మనమిక్కడ మరి ఆది కాండము ఆరవాధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుకుంటే అయితే నోవాహు యోహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయనో దేవుని దృష్టిలో ఆ భయంకరమైనటువంటి లోకములో ఆ దినాన భయంకరమైనటువంటి లోకములో నరుల హృదయము వాళ్ళ ఊహ వాళ్ళ ఆలోచన వారి చెడుతనము గొప్పదన్న దేవుడు ఆ మనుషుల మధ్యలో ఒక మనుషుడు ఉన్నాడు ఆయన నీతిమంతుడని దేవుని చేత కృప పొందిన వాడని పరశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆదికాండం అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం ఇక్కడ చదువుతున్నాం ఈ భూమి పాపముతో నింపబడింది ఆలోచనలు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు సమస్తము పాపముతో నింపబడినటువంటి మనుషులు కలిగిన ఈ లోకంలో మనము కూడా నోవాహు వలె దేవుని యొక్క సన్నిధిలో కృప పొందిన వారిలోగా మనం ఉన్నామా లేదా అందరూ పాపము చేస్తున్నారండి లోకమే పాపమయమైపోయిందండి నేను కూడా లోకంలో ఉన్నవాడిని కాబట్టి లోకమనే పాపంలో బలహీనతల్లో నేను కూరుకుపోయాను అని నీవేమైనా అనుకుంటున్నావా నోవాహు ఏ రీతిగైతే దేవుని మాటను విని వాక్యాన్ని గైకొని ఉన్న శక్తిలో కొంచెమైనప్పటికీ ఆయన వాక్యాన్ని గైకొని ఆయనను ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుని కృపను పొందుకున్నవాడయ్యాడు అందుకని దేవుని చేత ఆయన ఎన్నిక చేయబడ్డాడు అయితే వచనంలో మనం చదువుకుందాం నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములలో ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు ఈ చివరి దినాల్లో నీవు నేను మనము దేవునితో నడవగలగాలి దేవుని అడుగులో అడుగు వేసి ఆయన వాక్యానుసారంగా మనము జీవించాలి ఆయన నడవడికలో మనం ఉండాలి ప్రియులారా నిందా రహితులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనమందరము పాపాత్ములమే ఈ లోకంలో మనమందరము పాపము చేత పట్టబడ్డవారమే అందుకే భక్తుడు అంటున్నాడు కదా నా తల్లి గర్భములోనే నన్ను పాపము ద్వారా కనియు ఉన్నది నేను పుట్టుకతోనే పాపాత్ముణ్ణి నేను పాపంలోనే జన్మించాను నేను మరణానికి పాత్రుని అని అయితే ఇక్కడ మనం చదువుతున్నాం ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనమందరం కూడా పవిత్రపరచబడి ఉన్నాం ఈ పాపపు లోకములో ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి ఆయన రక్తము ద్వారా నీతిమంతుడిగా నువ్వు తీర్చబడుతున్నావా నోవాహోవలే ఆయనతో నువ్వు నడుస్తున్నావా ఆయన రాకడకు సిద్ధపరచబడుతున్న నీవు ఈ వాక్యపు వెలుగులో తమ మన జీవితాలను సరిచేసుకునే ప్రయత్నము మనం చేద్దాం ప్రియులారా ఏడవ అధ్యాయము ఐదవ వచనము చదువుకుందాం అక్కడే మరి ఆదికాండం ఏడవ అధ్యాయం ఐదవ వచనం తనకు ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహో యావత్తు చేసెను అంటే దేవుడు ఈ భూమి మీద నరులను చేసినందుకు సంతాపమునొందిన విధానాన్ని బట్టి సర్వ సృష్టిని నిర్మూలము చేయకుండా ఆ పాపభూయిష్టమైన లోకములో ఆ నరకయాతన కలిగినటువంటి ఆ లోకములో ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో వారిని రక్షించడానికి ఒక ప్రణాళిక వేసుకున్నాడు వారితో పాటు ఆయన సువార్తను విని ఆయన సువార్తను నమ్మి ఎందరో రక్షించబడతారో వారు కొడుకు ఒక ఓడను సిద్ధపరచమని దేవుడు నోవాహును హెచ్చరిక చేశాడు అందుకని ఏడవ అధ్యాయం ఐదవత్వంలో అంటున్నాం తనకు ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాను అంటే ఆ ఓడ ఎలా ఉండాలి ఆ ఓడకి కిటికీలు ఎక్కడ ఉండాలి వాటిని ఏ రీతిగా తయారు చేయాలి తలుపులు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేది సమస్తము కూడా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగానే ఆయన చేశాడండి ఈరోజు మన జీవితంలో మన జీవిత ప్రవర్తన ఉదయకాలం నుండి రాత్రి పడుకునే సమయం వరకు మన నడవడిక కానీ మన ఆలోచనలు కానీ మన తలంపులు కానీ ఆయన చెప్పినట్లుగా ఉన్నాయా ఒక మాట జ్ఞాపకము చేసుకుందాం పాపం అనగా శరీరముతో చేసే పాపము కాదు భౌతికముగా చేసే పాపము కాదు కానీ ప్రియలారా పాపం అనగా మరి కన్ను చూపుతో కూడా చేయవచ్చండి అందుకే ఏసై అంటున్నాడు కదా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే పెరికి పారవేయనన్నాడు ఆయన ప్రియలారా మరి ఎంతటి పాపమండి ఈరోజు నోవాహు యావత్తు ఆయన చెప్పినట్టుగా చేశాడంట మనం కూడా ఆయన చెప్పినట్టుగా చేస్తున్నామా మన తలంపులను మన ఆలోచనలను మన చూపులను మన ప్రవర్తి ప్రవర్తనను నడవడికను మనం మార్చుకుంటున్నామా అయితే ప్రిలారా ఓడ ఏ రీతిగా తయారు చేశాడో మనం ఒకసారి చూద్దాం దాదాపు నోవాహు ఓడలో మూడు వందల డెబ్బై ఒక్క రోజుల్లో ఉన్నాడు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆ వర్షం పడింది కానీ ఓడలో ఉన్న వారందరూ సురక్షితముగా ఉన్నారు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఐదు వందలకు పైగా ఐదు వందలకు పైగా గూడ్స్ రైల్లో ఉండే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి ఇంచుమించు మనము నోవాహు తయారు చేసిన ఓడలో మనం పెట్టవచ్చు అంతటి విశాలమైనటువంటి ఓడ అది నాలుగు వందల యాభై అడుగులు తర్వాత డెబ్బై అడుగుల వెడల్పు నలభై అడుగుల ఎత్తు నాలుగు వందల అడుగులు పొడవుందండి డెబ్బై ఐదు అడుగుల వెడల్పు ఉంది నలభై అడుగుల ఎత్తుంది దాదాపు ఐదు వందలకు పైగా గూడ్స్ రైల్లో ఉండే వస్తువులు ఆ ఓడలో మనం పెట్టుకోగలము అంతటి విశాలమైనటువంటి ఓడను దేవుడే నోవాహు ద్వారా సిద్ధపరచాడు సిద్ధపరిచి ఇంచుమించు నూట ఇరవై సంవత్సరాలు ప్రియులారా మరి నోవాహు సువార్త ప్రకటన చేశాడు అయితే దేవుడు నోవాహు ద్వారా సువార్థ ప్రకటన చేసినప్పుడు మరి ఎవ్వరు కూడా ఆయన సువార్తను నమ్మలేదండి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమేమో కానీ రక్షించబడుతున్న మనందరికీ అది దేవుని శక్తి అయి ఉన్నది అనే వాక్యము సెలవిస్తూ ఉండగా ఏ అయితే నోవాహు నూట ఇరవై సంవత్సరాల సువార్త ప్రకటన చేశాడో ఈరోజు కూడా అనేక రీతులుగా ఈ రీతిగా మరి ఆన్లైన్ ద్వారా దేవుడు పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు సంఘాలలో దేవుడు పరిచర్య జరిగిస్తున్నాడు తన సేవకుల ద్వారా పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు అనేక సందర్భాల్లో మన వినికిడిలోనికి సువార్త వస్తూ ఉంటే ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మరి ఏ రీతిగా దానికి నువ్వు స్పందిస్తూ ఉన్నావు నశించుచున్న వారికి వెరితనముగా ఉన్నట్లు ఈ సువార్త నీ విషయంలో ఉన్నదా లేదా రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అన్నట్లుగా ఉన్నదా అయితే ఒకవేళ అది దేవుని శక్తి అయితే నువ్వు ఓడలో ప్రవేశించే వాడిగా నువ్వు ఉండాలి నోవాహు ప్రకటించినప్పుడు అక్కడ ఎవరైతే ఆయన మాటలు విని లోపలికి వెళ్ళి రక్షించబడ్డారో ఆ రీతిగా నీవు నేను ఉండగలగాలి ప్రియలారా అందుకని ఒకసారి యాకోబ పత్రిక మనం చూసుకుందాం ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మనం చదువుకున్నట్లయితే యాకోబ పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మనం చదువుకుందాం ఎవడైనను వాక్యముని వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములు తన సహజ ముఖమును చూచుకొని మనుషుని ఉన్నాడు అద్దము దగ్గరికి ఎందుకు వెళ్తామండి మన ముఖము మనము చూసుకోవటానికి అద్ద అద్దము దగ్గరికి వెళ్ళినప్పుడు మన ముఖం మనం చూసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనమే ఆశ్చర్యపోతాం ఏంటి నా ముఖం ఇలా అయిపోయింది నేను ఇలాగదా ఉండాల్సింది ఇలా అయిపోయాను ఏంటి అని అనుకుంటాం అయితే ప్రియులారా మనము అందరికీ భక్తుల వలె కనిపిస్తున్నామేమో నీతిమంతులుగా కనిపిస్తున్నామేమో పరిశుద్ధులుగా కనిపిస్తున్నామేమో ఎవడైనను వాక్యము వినువాడై ఉండి ఆ ప్రకారముగా నడుచుకొని వాడైతే వాడు ఎలాంటి వాడు అంటే అద్దములో తన సహజ ముఖమును చూచుకునేవాడు మన మనస్సాక్షికి తెలుసు మన వాక్యానికి లోబడుతున్నామా లేదా వాక్యాన్ని వింటున్నామా లేదా పరిశుద్ధ దినాన ప్రతివారము ఆయన మందిరానికి వెళ్తున్నా నీవు ఆయన మాటను బట్టి సరిచేయబడుతున్నావా నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియ సహోదరులారా ఎప్పుడైనా మనం పరిశుద్ధ మందిరానికి వెళ్తున్నప్పుడు మనం ఇంట్లో ఒక్క క్షణం మోకరించి అయ్యా నేను ఈ మందిరానికి వస్తూ ఉన్నాను నాతో మాట్లాడు ప్రభు నా జీవితాన్ని సరిచేయి ప్రభావ అని ప్రార్థన చేసుకొని మనం దేవుని మందిరానికి వెళ్ళాలి సేవకుడు ఎవరైనా ఎంతటి వాడైనా ఆయన ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన పాపములు మనకు కనిపించినప్పుడు మన హృదయము నొచ్చుకున్నప్పుడు మన హృదయము గాయపరచబడినప్పుడు ప్రియులారా మన జీవితాలు మనము సరిచేసుకోవాలి ఎందుకు తెలిసినా నువ్వు అక్కడ వాక్యం విన్నావు వాక్యము విని ఆ ప్రకారంగా నువ్వు ప్రవర్తించకపోతే నీ ముఖాన్ని నువ్వు అద్దంలో చూసుకున్న సహజ ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వాడివే అంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా నువ్వు నడుచుకోకపోతే నీవు కూడా సువార్తను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావు నీవు కూడా ఆయన మాటల్ని పెడిచవినే పెడుతున్నావు ఆయన మాటల్ని నువ్వు వినటము లేదు ఆయన మాటలు పట్టించుకోవట్లేదు అందుకని రెండవ పేతురు రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం చదువుకుందాం రెండవ పేతురు రాసిన పత్రిక ఐదవ రెండవ అధ్యాయము ఐదవ వచ్చనం మనం చదువుకుందాం మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని ఆ ఆరితిగానే కింది వచనాలకు వెళ్ళిపోతే సుధముఘమర సంఘటనను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రీలారా అంటే ఈ యొక్క స్వార్థ ప్రకటన అనధికాలంలో నుంచి వస్తూ ఉన్నది నోవాహు భయంకరమైనటువంటి లోకంలో నుండి నీతిమంతుల్ని రక్షించడానికి దేవుడు చెప్పినట్టుగా ఆయన నీతి సువార్తను ప్రకటిస్తే ఆయన తన కుటుంబంలో ఉన్న ఏడుగురు మాత్రమే సువార్తను నమ్మారు ప్రియులారా ఈరోజు ఎంతమంది సువార్తను నమ్ముతున్నారు పిలువబడిన వారు అనేకులు మరి నువ్వు పిలువబడిన వాడివా పిలువబడిన తర్వాత నువ్వు ఏర్పరచబడుతున్నవాడివా అయితే నువ్వు వాక్యం వింటున్నప్పుడు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నీ జీవితాలను మార్చుకోవాలి వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి అందుకే రెండవ పత్రికలో రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన అంటున్నాడు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రాణయం రప్పించినప్పుడు ఏ విధముగా అయితే నోవహును కాపాడాడో తన కుటుంబంలోని ఏడుగురిని కాపాడాడో ఈరోజు ఈ లోకంలోనికి రాబోయే అగ్ని ప్రళయము నుండి నిన్ను నన్ను రక్షించాలి అని అంటే ప్రియలారా నువ్వు ఆయన వాక్యాన్ని వినాలి ఆ వాక్యానికి నువ్వు లోబాడేళి ఆ వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి ఆ వాక్యాన్ని గైకొన్నవాడిగా నువ్వు ఉండగలగాలి ఆ వాక్యాన్ని విని నువ్వు పెడచవని పెట్టినట్లయితే జలప్రళయము నీ కొరకే సిద్ధముగా ఉన్నది ఆనాడు ఆయన నోవహు ద్వారా జలప్రళయం రప్పించాడు కానీ ఈనాడు ఆయన అగ్ని ప్రళయాన్ని రప్పించబోతున్నాడు అగ్ని ద్వారా ఈ భూమంతటిని కూడా కాల్చివేయబోతున్నాడు ఆయన కాబట్టి వాక్యపు వెలుగులో మన పాపాన్ని మనం కడిగి వేసుకుందామా వాక్యము ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకుందామా వాక్యము ద్వారా మనల్ని మనము మరి దేవుని యొక్క రాకడకు సిద్ధపరచుకుందామా మనం ఆలోచన చేసుకుందాం క్షమించాలి మూడవ అధ్యాయము ఇరవయ వచనం మొదటి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వచనం నేను చదువుతున్నాను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఆ ఓడోలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి ప్రియమైన సహోదరులారా ఈ వాక్యం ద్వారా మనం గమనించాలి పేతురు పత్రికల్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఇంకా కూడా మన విషయంలో దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు ఆయన మనలందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు ఆయన రాకడ కొరకు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిదేయులైన వారి యొద్దకు ఆయన వెళ్ళాడు అంత మాత్రమే కాదు కానీ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళాడు అనగా సత్యస్వరూపిగానే వెళ్ళి సువార్తను ప్రకటించాడు వారందరినీ కూడా రక్షించటానికి ఆయన సంసిద్ధుడయ్యాడు ఈరోజు చెరలో ఉన్న నీ ఎద్దకు నా యొద్దకు ఆయన వస్తూ ఉన్నాడు బంధకములలో ఉన్న నీ యొద్దకు నా ఎద్దుకు ఆయన వస్తూ ఉన్నాడు ప్రియలారా మనం దేవునికి దూరం అయిపోయాం మన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యపు వెలుగులో మనం ఆలోచించినట్లయితే మనం ఎంత దూరమైపోయామో మనకు అర్థమవుతుంది అది అర్థం అవ్వాలి అంటే వాక్యాన్ని వింటున్న నీవు మోకరించి ప్రభు సన్నిధిలో నువ్వు గోజాడినట్లయితే విజ్ఞాపన చేసినట్లయితే నువ్వు వాక్యాన్ని చదివినట్లయితే వాక్యపు వెలుగులో ప్రభు నీతో మాట్లాడతాడు ఆయన నీతో మాట్లాడినప్పుడు ప్రియలారా మనం ఎంత దూరమైపోయామో మనకిక్కడ అర్థమవుతుంది అయితే గమనించాలి ప్రియులారా ఆ దినాలలో నోవాహు ద్వారా దేవుడే సువార్తను ప్రకటించాడు చొరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు బంధకములో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళాడు ఒకవేళ మనం బంధకంలో ఉన్నామేమో చరలో ఉన్నామేమో అవిధేయులుగా ఉన్నామేమో వాక్యాన్ని వింటూ కూడా వాక్యానికి విధేయత చూపించకుండా మనమే అవిధేయులుగా ఉన్నామేమో అయితే ఈరోజు ఒక ఒక ఆధిక్యతగా ఆయన మన యొద్ధకు వచ్చి మనకు సువార్తను ప్రకటిస్తూ ఏ రీతిగైతే నోవాహు ఆ తర్వాత వారి ఇంట్లోనూ ఏడు మంది రక్షించబడ్డారో ఈ వాక్యం విన్న నీవు నేను మనమందరము మన కుటుంబాలతో రక్షించబడాలని దేవుడు ఆశిస్తూ ఆయన మన యొద్దకు ఈ వాక్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు మొదటి కొరింతిలుగా రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనం చదువుకుందాం మొదటి కొరింతలుగా రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినం శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు సిలువను గూర్చిన వార్తను నీవు అంగీకరిస్తూ ఉన్నావా అది నశించిపోతున్న వారికి వెరితనమేమో కానీ రక్షింపబడుతున్న నీకు నాకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఇంతకుముందు మనం చదువుకున్నాం ఎవరైనా ఆయనను వెంబడించాలి అంటే తను తాను ఉపేక్షించుకొని వెంబడించాలి ఆయన ఎత్తుకొని వెంబడించాలి కొంతమంది అంటుంటారు ఎంతసేపు దేవుని యొక్క పరిచర్యనైనా దేవుని యొక్క పనైనా ఇంకా లోకంలో వేరే ఇంకా ఏ పనులు లేవా అన్నట్లు వారు కొంతమందిని అవహేళన చేస్తూ ఉంటారు నిరాశపరుస్తూ ఉంటారు అయితే ఎప్పుడు ఇలా నువ్వు సిల్వను గుర్చిన వార్తను వింటున్నప్పుడు అది నీకు శక్తిగా ఉండాలి అంటే నువ్వు వాక్యానుసారంగా నువ్వు రక్షించబడి ఆయన యొక్క రాకడ కొరకు నువ్వు ఎదురు చూడాలి అది నశించుచున్న వారికి వెరతనం కానీ రక్షింపబడుతున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అది వెరితనము కాదు ఆనాడు నోవాహు నూట ఇరవై సంవత్సరాలు స్వార్థ ప్రకటన చేస్తేనండి ఎవరూ ఆయన మాటను నమ్మలేదు ఎవరు ఆయన మాటను వినలేదు ఎవరు ఆయన మాటను అంగీకరించలేదు పైపెచ్చు అన్నాడు పిచ్చివాడు తెలివి తక్కువవాడు ఏదో జలప్రళయం వస్తుందని అంటున్నాడు అని ఈ రీతిగా వారు మాట్లాడుకొని చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ నోవాహు పట్ల అవిధేయత కలిగి జీవించారండి నోవాహును ఆయన సువార్తను నిర్లక్ష్యము చేశారండి అందుకని వారు ఆ యొక్క జల ప్రళయములో నశించిపోయారు నశించిపోతున్న వారికి అది వేరేతనం కావచ్చు కానీ రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి అని నువ్వు రక్షణలో ఉండాలి అని నువ్వు ప్రభుత్వంతోకు చేరాలి అని ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలని ఈరోజు దేవుడు ఈ స్వార్థను నీ ముందుకు నా ముందుకు తీసుకొని వస్తున్నాడు ఆ జల ప్రళయము ద్వారా ఏ రీతికైతే పాపాన్ని ఆయన కడిగి పాపాన్ని ఒక ఒక అంతు ముందించాడో ఈరోజు అగ్ని ప్రళయమ ద్వారా కూడా ఈ లోకాన్ని నాశనం చేయబోవడానికి రెండవసారి తిరిగి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు ప్రియులారా ఆయన వాక్యాన్ని వింటున్న నీవు ఆయన సువార్తను అంగీకరిస్తున్న నీవు ఆయన రాకడకు సిద్ధపరచబడాలని వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నది కాబట్టి ప్రియమైన విశ్వాసులారా మనం గమనించుదాం ఆయన రాకడ బహు త్వరలో ఉన్నది ఈ చివరి దినాల్లో ఆయన మనలందరినీ కూడా ఆయన రాకడకు సిద్ధపరుస్తున్నాడు అందుకే కడవరి కాల సిద్ధపాటు అని ఈ రీతిగా ప్రభు కొన్ని వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ మరి కృత నిబంధన గ్రంథంలో కూడా అపోస్తులను మొదలుకొని నేటి తరము సేవకుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వార్థను తీసుకొని వస్తున్నారు అవిధేయులైన వారికి బోధిస్తున్నారు అలాగే మరి చరలో వారికి బోధిస్తున్నారు బంధకములో ఉన్నవారికి బోధిస్తున్నారు ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారికి బోధిస్తున్నారు అలా బోధించబడినప్పుడు అట్టి బంధకములలో ఉన్న నీవు స్వార్థను అంగీకరిస్తున్నావా అట్టి బంధకములో ఉన్న నీవు సువార్తకు లోబడుతున్నావా లేదా వారు నోవాహు మీద తిరుగుబాటు చేసినట్లుగా నోవాహును అవ అపహాసము చేసినట్లుగా హేళన చేసినట్లుగా నీవు కూడా ప్రస్తుతము ఈ లోకంలో ఉన్న దైవ సేవకుల పట్ల అదే బుద్ధిని కలిగి ఉన్నావేమో జాగ్రత్త ఎవరైతే నోవాహును ఏలన చేశారో ఎవరైతే నోవాహును అపహసించారో తలుపు మూయబడిన తర్వాత వాళ్ళందరూ వచ్చి అయ్యా మా కొరకు తలుపు తీయమని కేకలు వేస్తూ ఉన్నారు ఆ జలప్రళయంలో కొట్టుకుపోయి ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని అరుస్తూ ఉన్నారు అయ్యా మమ్మల్ని కాపాడు అయ్యా మమ్మల్ని రక్షించు మాకు తప్పైంది అయ్యా మమ్మల్ని క్షమించు అని తలుపు తడుతున్నారు కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి మూయబడిన తలుపు ఎవరు కూడా తెరవలేరండి కాబట్టి ఆ దావేదు తాలపు చెవులు కలిగిన వాడు అంటున్నాడు ఆ తలుపు వేసేది నేనే ఆ తలుపు మూసేది నేనే అంటున్నాడు ఈరోజు ఆయన రెండవసారి ఈ లోకంలోనికి వచ్చి తలుపు మూయబోతున్నాడు ఆయన అది ముందు తెరిచి ఉంచిన ఆ ద్వారంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే సువార్తను నమ్మి ఏ విధముగా అయితే నోవహు తన కుటుంబము నీతిమంతులుగా తీర్చబడి ఓడలోనికి ప్రవేశించి రక్షణ పొందుకొని వారు రక్షించబడ్డారు సురక్షితముగా ఉన్నారు ఈరోజు నీవు కూడా అలాగా ఉండాలి అంటే సేవకుల మాటల్ని వాక్యానికి లోబడి వాక్యానికి విధేయులై ఆయన చిత్తానుసారంగా నీవు నేను మనమందరము కూడా జీవించాలని ప్రభు ఈ మాటల ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా సువార్తను నమ్ముదాం సువార్థను అంగీకరించుదాం వాక్యాన్ని అంగీకరించుదాం వాక్యాన్ని గైకుందాం వాక్యానికి లోబడి జీవించదాం వాక్యపు వెలుగులో ఇప్పటికీ మన జీవితంలో ఉన్న బలహీనతల్ని పాపాన్ని కడుగు వేసుకుందాం ఆయన రక్తము ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం ఆయన సన్నిధిలో మనం ఆయనకు సమర్పించుకుందాం ఆయన ఆ రీతిగా తన కృపను తన సమాధానమును మనందరికీ అనుగ్రహించినట్లు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రియమైన పరలోకపు తండ్రి నమ్మదగినవాడా మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు అని మేము పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్న రీతిగా ఇదిగో మా కొరకు స్థలాలు సిద్ధపరచటానికే మీరు వెళ్ళి మీరు మా కొరకు ఇప్పటికీ నీ స్థలాలు సిద్ధపరుస్తూ చక్కటి గృహాలను ఏర్పాటు చేస్తూ మేము రక్షించబడాలని మీరు విజ్ఞాపన చేయించు ఉన్నారు అందుకే ఇంకను సువార్తను మా యొద్దకు మీరు పంపిస్తూ ఉన్నారు అందుని నాయనా మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ చివరి దినాల్లో జీవిస్తున్న మా అందరికీ నీ ప్రభ మేము అగ్ని ప్రళయములో నుండి తప్పించబడినట్లుగా ఈ రెండవ రాకడులో ప్రభ మేమందరం ఎత్తబడినట్లుగా మా పాపాలను మేము కడిగి వేసుకొని మమ్మల్ని మేము సిద్ధపరచబడి ఆ రోజున నోవాహు సువార్త ప్రకటించినప్పుడు అవిధయులైన వారి యొక్కకు సువార్త వెళ్ళినప్పుడు వారు ఏ విధముగా అయితే సువార్తను నిర్లక్ష్యము చేశారో మేము ఈ రోజున అలా చేయకుండా బ్రవ్వా మీ యొక్క వాక్యాన్ని అంగీకరించి మీ సువార్తను అంగీకరించి మీ సేవకుని ప్రతి మాటను అంగీకరించి మీ వాక్యం యొక్క ప్రతి లేఖనాన్ని మేము అంగీకరించి ఆ రీతిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మీరాకడ కొరకు ఎదురు చూడ్డానికి మీ దీవెనలు మీ పరిశుద్ధాత్మ శక్తి మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ రఘునందు ప్రియమైన ప్రేక్షకులందరికీ కూడా దేవుని యొక్క కృప సమాధానము సకల ఆశీర్వాదము సర్వసమృద్ధి సదా తోడయిండునిగాక శుభములు